అక్కడ హాస్పిటల్ ఉన్నది. వివిధ కారణాల చేత ఈ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నడవలేదు. ఈ మధ్య దేశం ప్రపంచం మొత్తం కరోనా బారిన పడి అక్కడ బతకలేని పరిస్థితులు. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వరకు హాస్పిటళ్ళల్లో బెడ్లు దొరకని, ఆక్సిజన్ దొరకని, వ్యాక్సిన్ దొరకని పరిస్థితులు, వెంటిలేటర్స్ దొరకని పరిస్థితులు, ఇవన్నీ చాలా గందరగోళమైన పరిస్థితులు. ప్రజలందరూ కష్టాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇటు మిలిటరీ అధికారులతో అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డుతోని ఇద్దరితోని సమన్వయం చేసుకొని ఈ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో పేద ప్రజలకు, ముఖ్యంగా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ హాస్పిటల్లో ఏవైతే బెడ్స్ కానీ, ఆక్సిజన్ పైప్ లైన్ కానీ, లేకపోతే వెంటిలేటర్సు, తర్వాత సిలిండర్సు, తర్వాత జనరేటర్స్, వీటన్నిటిని కూడా నా ఎంపీ నిధుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. డిఆర్డిఓ డైరెక్టర్ సతీష్ రెడ్డి గారితో మాట్లాడితే ఇప్పుడు ఆక్సిజన్ చాలా సమస్య ఉన్నది, సిలిండర్లు దొరకట్లేదు, మాకు ఇబ్బంది ఉన్న కాన్ఫిడెన్స్ కావాలంటే వారు తక్షణమే డిఆర్డిఓ నుంచి ఒక 50 సిలిండర్లను మనకు మంజూరు చేయడం జరిగింది. అవి వచ్చినాయి. అదేవిధంగా హాస్పిటల్లో కూడా ఉన్న మొత్తం వ్యవస్థలు మీరు అందరు కలుగుతూ చూసారు. వాటి అన్నిటిని కూడా సమూలంగా మార్చి అత్యంత ఆధునికంగా తయారు చేసి ఇక్కడ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలకు, కోవిడ్ బారిన పడిన వాళ్లకు పూర్తి స్థాయిలో ప్రాథమికంగా 50 పడకల కోవిడ్ హాస్పిటల్ రద్దు చేయాలని, ఇక్కడున్న బిల్డింగ్ ఇవన్నీ 100 పడకల వరకు కూడా మనం దీన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నిధులు కూడా కార్పొరేట్ కంపెనీలతో కూడా కొంతమందితో నేను, సిఏఓ గారు, బ్రిగేడియర్ గారు మాట్లాడడం జరిగింది. కొంతమంది మనకు ఆర్థిక సాయం కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఆర్థిక సాయం చేస్తామన్నారు. వాటన్నిటిని తీసుకొని ఈ హాస్పిటల్ను ఒక 10 రోజుల్లో పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి మా సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ పనిచేసే సిబ్బంది కూడా రాత్రి పగళ్ళు పనిచేస్తున్నారు. తొందరలోనే ఈరోజు మే 15 మే 20 లోపల 50 పడకల కోవిడ్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సంపూర్ణమైన సేవలు ఉచితంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఉండే పేషెంట్లకు భోజనం నుంచి మొదలు పెడితే ప్రతి వసతి ఒక అపోలోనో లేకపోతే యశోదానో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి వైద్య సౌకర్యాలు అందుతాయో అలాంటి వైద్య సౌకర్యాలను అందించడానికి కంటోన్మెంట్ సీఈఓతోని, అదేవిధంగా ఆర్మీ అంటే కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ అభిజిత్ సింగ్తో, అభిజిత్ గారితో మాట్లాడిన సమన్వయం చేసుకొని మన నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఒక అధునాతనమైన కోవిడ్ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ ఉండే ప్రజలకు సేవ చేయించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి పెద్ద కంపెనీలతో కూడా మాట్లాడినా, నా పార్లమెంటు నియోజకవర్గంలో ఏవైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో ప్రపంచ దేశాలకి ఇక్కడ నుంచి వ్యాక్సిన్ కానీ, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ, ఇతర ఫార్మా మందులను సరఫరా చేస్తారో ఆ ప్రతినిధులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సహకారం అందిస్తామన్నారు. అదేవిధంగా నా ఎంపీ నిధుల నుంచి ఆల్రెడీ 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. అవసరమైతే 1 కోటి రూపాయలు కూడా నా ఎంపీ నిధులను ఇవ్వడమే కాకుండా నా వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళతో కూడా అవసరం అనుకుంటే హాస్పిటల్లో ఉన్న వసతుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా చేసి ఈ ప్రాంత ప్రజలు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. ఈ ప్రాంత ప్రజలు కష్టాలలో ఉన్నారు. వీళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని నాకున్న పరిచయాలను, నాకున్న పార్లమెంట్ అంటే ఎంపీ పదవిని, నా వ్యక్తిగతంగా కూడా చేయగలిగిన అన్ని రకాల సహాయాన్ని అందించి పేదవాళ్లకు వైద్యాన్ని అందించి పేద ప్రజల ప్రాణాలను కాపాడడానికి చేస్తున్నాము.